మహిమల్లో అతి పురాతనమైన తర్వాత శైవ మతానికి సంబంధించిన పరిసర ప్రాంతము గోదావరి నుంచి చెన్నూరు వరకు నది గోదావరి పర్వత ప్రాంతం లోపల శైవ మతము అభివృద్ధి చెంది ఉన్న అందులో భాగంగానే నిర్మల ప్రాంతంలోని యాగవాడ నందు అతి పురాతనంగా అనేక సంవత్సరాల క్రితము నెలకొల్పబడిన శివాలయం ఇది. దీని యొక్క విశిష్టత చాలా గొప్పగా ఉంటుంది. దేవాడగట్టి యొక్క ప్రజలందరూ కూడా మహాశివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ పర్వదిన పురస్కరించుకొని ఈ మందిరంలో పూజ చేయడం మానవాయితీ. ఇక్కడ పూజ చేసిన భక్తులకు వారి కోరికలు తర్వాత వారి సమస్యలన్నీ కూడా వెన్ను వెంటనే తీరిపోతాయని ఆశాభావం ఉంది. వాళ్ళు సుఖశాంతలతో ఉండగలుగుతున్నారు. ఆ దినాన్ని ఈ విషయం లోపల మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శివరాత్రి శివజాగరణ చేసిన ప్రతి హిందూ బంధువులందరికీ కూడా దేవాడ ప్రజలందరికీ కూడా శివరాత్రి యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చి శివరాత్రి సందర్భంగా చేసిన అన్న సందర్భాన్ని గ్రహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. అదే రకంగా ఈ అన్నదానానికి సహకరించిన వస్తు రూపేణ కానీ ఆర్థికంగా కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్సమాంజలు ఆ శివప్రాంతుల యొక్క అవకాశ ఉండాలని కోరుకుంటున్నాము. ఇట్లా దేవవాడ అభివృద్ధి కాబట్టి నిర్మాణం మరియు మా దేవవాడ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే శివరాత్రి తర్వాత రోజైనటువంటి ఈరోజు మా దేగవాడ శివాలయం దేగవాడ గల్లీలో ఉన్నటువంటి శివాలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమము చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన గల్లీ సభ్యులు మరియు గల్లీకి సంబంధించినటువంటి పంచులు మరి గల్లీకి సంబంధించినటువంటి యువజన సభ్యులు అందరూ కూడా కలిసి ఐక్యంగా పనిచేసి ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.